దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా మొట్టమొదటి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదట భారత బౌలర్లు విజృంభించి జట్టుకు ఆధిపత్యం అందించగా ఆ తర్వాత బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించి భారత జట్టును సునాయాసంగా గెలిపించారు. మొట్టమొదటి మ్యాచ్లోనే 8 వికెట్ల తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది భారత జట్టు. భారత బౌలర్లు అర్షదీప్ సింగ్ 5 వికెట్లు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లు తీయగా సాయి సుదర్శన్ అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఎప్పటిలాగే మరోసారి తన సత్తా చాటి హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టీమిండియా ప్రదర్శనపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలా సంతోషంగా ఉంది, మొత్తంగా మా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేయడం చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ మేము ఊహించింది ఒకటైతే ఇక్కడ మరొకటి జరిగింది. స్పిన్ బౌలర్లను వీలైనంత తొందరగా బరిలోకి దించాలని అనుకున్నాము, కానీ వారితో అవసరమే లేకుండా పోయింది. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బౌలర్లు మాత్రమే కాదు, జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తమ వంతు బాధ్యతగా సమర్థవంతమైన ప్రదర్శన చేశారు. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడి ఉన్నాము, ఏ ఫార్మాట్ ఆడితే ఆ ఫార్మాట్ కు మనం ప్రాధాన్యతనిస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే టెస్ట్ ఫార్మాట్ లోను, వన్డే ఫార్మాట్ లోను, T20 ఫార్మాట్ లోను ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దేశం కోసం తమ వంతుగా తమ పాత్ర పోషిస్తున్నారు. భారత జట్టులో చోటు దక్కడం అంటే అంతర్జాతీయ క్రికెట్ లో తమని తాము రుజువు చేసుకునే అవకాశం దొరికినట్లే. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు ధావన్ లాంటి ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ దొరకడం చాలా అదృష్టం. అరంగేట్ర మ్యాచ్ లోనే సాయి సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక మ్యాచ్ కాంబినేషన్స్ దృష్ట్యా రింకు సింగ్ ను చివరి నిమిషంలో పక్కన పెట్టాల్సి వచ్చింది. రాబోయే మ్యాచ్ లో అతనికి అవకాశం దక్కుతుందని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.